రామ్ చరణ్ తారక్ వీళ్ళిద్దరు గొప్ప డాన్సర్లు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ డాన్స్కి ఫిదా అవుతున్నారు. అలాంటి ఇద్దరు కలిసి డాన్స్ వేస్తే ఎంత నాటుగా ఉంటుందో త్రిబులార్ వేదికగా రాజమౌళి మనందరికీ చూపించారు. నాటు నాటు అంటూ ఈ స్టార్లు వేసిన స్టెప్పులకు థియేటర్లు సైతం దద్దరిల్లిపోయాయి. విదేశాల్లో సైతం కాలు కదుపుతూ నాటు నాటు అంటూ వీడియోలు షేర్ చేశారు. కాగా ఇదే పాటపై ఛాలెంజ్ విసురుతూ ప్రముఖ వ్యాపారవేత్త క్యాప్ జెమిని చైర్మన్ పాల్ హెమెనిన్లు వృత్తిపరమైన పనుల నిమిత్తం భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన ఆయన స్నేహితుని సలహా మేరకు నాటు నాటును వీక్షించారు. రెండేళ్ల తర్వాత ఇండియా వచ్చి 3 రోజుల పాటు బిజినెస్ పనులను ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఇటీవల విడుదలైన భారతీయ చిత్రాల్లో ఏదైనా సూపర్ హిట్ సాంగ్ను వినాలనుకున్నప్పుడు నా స్నేహితులు మురళి ఇచ్చిన సూచనతో త్రిబులార్లోనే హిందీ వర్షన్ సాంగ్ని చూశా. కొద్ది రోజుల క్రితం ఇది పాట మాత్రమే, ఇప్పుడు ఒక ఆచారం ఉత్సవంలా మారింది. ఈ పాటకు మీరు డ్యాన్స్ చేయగలరా? నా భారతీయ మిత్రులందరికీ ఈ వీడియో ఆహ్వానిస్తున్నా అని తన లింక్డ్ఇన్ అకౌంట్లో షేర్ చేశారు. బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్గా నిలిచిన త్రిబులార్ ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. రామ్, భీమ్, చరణ్ తారక్ అందరి నటన మెప్పిస్తోంది. సుమారు 450 కోట్లతో సిద్ధమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సినీ ప్రముఖులు అంచనా వేసిన సంగతి అయితే ఇప్పుడు ఆయన విసిరిన ఛాలెంజ్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అలాగే ఆ వీడియోలతో ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? అభిమానులు కూడా తాము ఆల్రెడీ వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి అన్ని మూవీ అప్డేట్స్ని డైలీ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.